బాహుబలి 2 ద కంక్లూజన్ చిత్రం భారతదేశం మొత్తం విడుదలై బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పుస్తకంలో కొత్త అధ్యాయాన్ని లిఖించడం ప్రారంభించింది. విడుదలకు ముందే ఎన్నో రికార్డ్స్ సృష్టించిన బాహుబలి 2 విడుదలైన మొదటి రోజే ఇంతవరకు భారతీయ వెండితెరపై ఎవరికీ సాధ్యం కాని రికార్డును కైవసం చేసుకుంది. అనలిస్టులు విస్తుపోయేలా, బాక్స్ ఆఫీస్ షేక్ అయ్యేలా, బాలీవుడ్ సినిమాలు ఈర్ష్య పడేలా తెలుగు సినిమా జెండా రెపరెపలాడుతూ భారతదేశం మొత్తం జై మాహిష్మతి అంటుంటే రికార్డ్స్ వేటలోకి అడుగు పెట్టి కథం తొక్కాడు బాహుబలి. మొదటి రోజు కలెక్షన్స్ తోనే భారతదేశ బాక్స్ ఆఫీస్ చరిత్రలో బాహుబలి కొత్త రికార్డ్స్ సృష్టించింది. ఒక్క భారతదేశంలోనే దాదాపు 125 కోట్ల కలెక్షన్లు సాధించుండొచ్చని అనలిస్టులు అంచనా వేస్తున్నారు. అది ఎందుకు సాధ్యమైందో కారణాలు కూడా చెబుతున్నారు. భారతదేశం మొత్తం 6500 థియేటర్లలో విడుదలవ్వడం ఒక ఎత్తైతే, విడుదలైన అన్ని భాషల థియేటర్స్ లో 95% పైగా ఆక్యుపెన్సీ రేషియోతో ప్రేక్షకులు బాహుబలికి బ్రహ్మరథం పట్టడంతో ఈ రికార్డ్ సాధ్యమైందని చెబుతున్నారు. సల్మాన్ ఖాన్ సుల్తాన్ కు మొదటి రోజు 70% ఆక్యుపెన్సీ రేషియో కాగా, ఆమిర్ ఖాన్ దంగల్ కు 90% ఆక్యుపెన్సీ రేషియో నమోదైంది. ఇక ట్రేడ్ అనలిస్టుల అంచనాల ప్రకారం మొదటి 3 రోజులు భారతదేశ బాక్స్ ఆఫీస్ చరిత్రలో కనీ విని ఎరుగని ఓ కొత్త రికార్డును నెలకొల్పబోతోందని అంచనా వేస్తున్నారు. దానికి కారణాలు చెబుతూ భారతదేశం మొత్తం బాహుబలికి సమీక్షలు అన్ని భాషల్లో బాగుందని రావడం ఒక ఎత్తైతే, కథా కథనం, నటీనటుల నటన, చూసిన ప్రతి ప్రేక్షకుడు భావోద్వేగానికి లోనవ్వడం, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు మించిన సన్నివేశాలు, ముఖ్యంగా ప్రభాస్ రానా తమ నటనతో భారతదేశం మొత్తంలో అన్ని భాషల ప్రేక్షకుల పైన ఓ చెరగని ముద్ర వేశారని చెబుతున్నారు. కాబట్టి రాజమౌళి రాజముద్ర లాగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ పై బాహుబలి కూడా ఓ చెరగని ముద్ర వేయబోతోంది. మొదటి రోజు ఓవర్సీస్ కలెక్షన్స్ కూడా దాదాపు 30 నుండి 35 కోట్లు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. బాహుబలి సృష్టిస్తున్న ఈ రికార్డ్స్ చూసి అభిమానులు బాహుబలి దెబ్బకు రికార్డ్స్ బలి, దట్ ఈస్ బాహుబలి అంటూ విజయ దరహాసంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కుదిరితే షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మీ ముందుకు వస్తాం.